మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మూడవ పర్వంలో ఉన్నాం మనం. ఫస్ట్ది వచ్చి ప్రయర్ టు ఎలక్షన్ డే. ప్రయర్ టు ఎలక్షన్ డే అనేది మనము ఒక 6 నెలల నుంచి మనము అన్ని కసరత్తు చేశాము, అన్నీ ఎంతో వర్కౌట్ చేసి గౌరవనీయులైన మన ఎస్పీ గారు అయితేనేమి, గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా తరపు నుంచి ప్రజలకు, నాయకులకు, అందరికీ ప్రెస్ మీడియా ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే, మనము ఆ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి టోటల్ టౌన్లో లార్జెస్ట్ కానివ్వచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే గెస్ట్ హౌసెస్, పొలిటికల్ పార్టీస్ లీడర్కి సంబంధించి ఏదున్నా కూడా అవన్నీ కూడా అందరూ కూడా వెకేట్ చేయాలి. అవుట్ ఆఫ్ ది కడప సిటీ ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా అలో చేయటం లేదు. నెంబర్ 1, ఆర్టీసీ బస్సెస్ కూడా ఆ రోజు బయట నుంచే ఆపరేట్ అవుతాయి. ఏ ఏరియా నుంచి వచ్చే బస్సెస్కు వాటికి మనము అక్కడక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేయడము, మైక్, తర్వాత పబ్లిక్కి కన్వీనియంట్గా అక్కడి నుంచి సిటీలోకి రావడానికి కొన్ని బస్సెస్ కూడా పెట్టాము. అది వాళ్ళ యొక్క ఎమర్జెన్సీని బట్టి, మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి వాటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా వాళ్ళకి మాత్రం వీలు కల్పించే విధంగా కూడా పెట్టాము. సో షాప్స్, ఇతరత్ర స్కూల్స్ కానివ్వచ్చు, ప్రైవేట్ ఆఫీసెస్ కావచ్చు, అవన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయాల్సి వస్తుంది. 144 సెక్షన్, నిన్ననే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా నిన్న పత్రికాముఖంగా రాష్ట్రమంతటా 144 సిఆర్పిసి ఉంటుందని పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా 100% దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. సో అందరికీ నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా దాన్ని కొద్దిగా స్ప్రెడప్ చేసి అందరూ కూడా ఆ 144 ఉంటుంది కాబట్టి షాప్స్ కానివ్వండి, ఎక్కడ అక్కడ గుమి కూడడం కానివ్వండి, లేదంటే ఇంకొక రకంగా అక్కడెక్కడ చేరి ఇది చేయడము, ఇలాంటి విషయాలు ఉంటే కూడా లేకుండా ఉండాలి అని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మన పాత్రికేయుల మీద ముఖ్యంగా ఉంటుంది. ఎవరైతే లాడ్జ్ ఓనర్స్ కానీ, ఫంక్షన్ హాల్ ఓనర్స్ కానీ పోలీస్ క్లియరెన్స్ లేకుండా, పోలీస్ క్లియరెన్స్ అంటే ఏంది, ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వస్తున్నారు, ఆ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తారన్నమాట, మేము ఇంతమందితో వస్తున్నాము, మా ఏజెంట్లు వీళ్ళు, మా వాళ్ళ పేర్లు ఇవి, మేము ఇక్కడిక్కడ స్టే చేస్తామని ఇచ్చినప్పుడు అది జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మాకు పంపిస్తారు. మేము వాళ్ళ యొక్క నేమ్స్ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఆ లాడ్జ్ ఓనర్కి మేము పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తాము, మీరు వీళ్ళని ఇక్కడ ఉంచుకోవచ్చు అని వాళ్ళు అక్కడ స్టే చేయడానికి వీలవుతుంది. సో ఈ యొక్క వెసులుబాటు అయితే వాళ్ళకి కల్పించడం జరిగింది. అందరూ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు, జిల్లాలో ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే వస్తారో, జనరల్ ఏజెంట్స్ కావచ్చు లేదంటే ప్రజలు, ఎవరు కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ లోపలికి వచ్చేదానికి వీలు ఉండదు. అది కలెక్టర్ గారు మాకు ఒక లిస్టు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు మాత్రమే మేము లోపలికి అలో చేస్తాము. తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే అనవసరమైనటువంటి రెచ్చగొట్టే విధంగా అబద్ధాలు ఇలాంటివి ఎవరైతే చెప్తారో వాళ్ళపైన ఖచ్చితంగా ఏదైతే నేరం ఉంటుందో, ఏదైతే నేరం జరుగుతుందో దాని పర్యవసానంగా ఆ కేసులో కూడా వాళ్ళని మనం ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రోత్సహించారు కాబట్టి, అబద్ధాలు చెప్పారు కాబట్టి వాళ్ళని కూడా ఆ యొక్క కేసులో వాళ్ళని ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది. ఇది క్రిస్టల్ క్లియర్. కాబట్టి సోషల్ మీడియా కానీ ఇతరత్ర గ్రూపుల్లో కూడా ఎవ్వరు కూడా అనవసరమైనటువంటి మెసేజ్లు పాస్ ఆన్ చేసుకోవడం కానీ, దానివల్ల ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు కూడా ఆ నేరంలో భాగస్వాములు అవుతారు. అదేవిధంగా లాడ్జెస్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ మాకు తెలియకుండా ఇస్తే అక్కడ ఏమైనా జరిగితే ఆ లాడ్జ్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు కూడా భాగస్వాములు అవుతారు. నో ట్రాఫిక్ జోన్, ఈ విధంగా 4 అంచెల భద్రత ఏర్పాటు చేయడం, ఆ తర్వాత దాని బయట చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం, తర్వాత క్యూఆర్టీలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, ఎస్ఐస్, సిఐస్, డిఎస్పీస్, సిఏపిఎఫ్ ఫోర్స్తో, ఏపీఎస్పి ఫోర్స్తో ఒక పద్మవ్యూహం లాంటి ఒక మంచి షార్టెస్ట్ డిస్టెన్సెస్, అదేవిధంగా
నంబర్ ఆఫ్ విత్ ఇన్ రియాక్షన్ టైం చాలా తక్కువ టైంలో అటెండ్ కావడానికి బాగా మా ఎస్పీ గారు ప్లాన్ చేసి మీటింగ్ కండక్ట్ చేసి అన్నీ కూడా రివ్యూ చేసుకొని బయట నుంచి కూడా చాలా ఫోర్స్ తెప్పించుకుంటున్నాము. కాబట్టి క్యూఆర్టీస్ కూడా చాలా యాక్టివ్గా మంచి ఆఫీసర్స్తో క్యూఆర్టీస్ ఏర్పాటు చేస్తారు. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లతో మనం ఇవన్నీ చేసేది కూడా ప్రజలు శాంతియుతంగా ఉండాలి, వాళ్ళు ఎలాంటి అల్లర్లకు పాల్పడకూడదు. అందరూ కూడా ఏదైతే మన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ రోజును కూడా మనము మన కడప జిల్లా ఒక మోడల్గా ఒక మంచి జిల్లాగా, ఈ జిల్లాలో మంచి పౌరులు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, అందరూ కూడా సహకారంతో మంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కండక్ట్ చేసుకొని కౌంటింగ్ రోజు కూడా ఎవరు కూడా ఏమి చేయలేదన్నటువంటి ఒక మంచి పేరుని మనం మన తరపు నుంచి మన జిల్లా తరపు నుంచి రాష్ట్రానికి ఇవ్వాలి. అదేవిధంగా ఆ రోజు ఎన్నికల నాయకులు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఇంపార్టెంట్ నాయకులకి మనము సరైనటువంటి సెక్యూరిటీని అరేంజ్ చేస్తున్నాము. ఒక బాక్స్ టైప్ సెక్యూరిటీతో వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత ఆడ కౌంటింగ్ అయిన తర్వాత వాళ్ళు అలాగే వచ్చేసి వాళ్ళ వాళ్ళ రెసిడెన్సెస్కి వెళ్ళిపోతారు. పార్టీ కార్యాలయాలు కూడా వాటిని క్లోజ్ చేస్తున్నాము. 3వ తారీఖు ఆఫ్టర్నూన్కి పార్టీ కార్యాలయాలు అన్నీ కూడా క్లోజ్ చేస్తాము. కాబట్టి పార్టీ కార్యాలయాలు కూడా ఎవరు కూడా ఇది చేయకూడదు. ప్రతి ఇంటి దగ్గర నాయకుల ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ పెట్టిస్తున్నాము. వాళ్ళ దగ్గర ఉంటే ఓకే, లేనప్పుడు మేము వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము. పార్టీ కార్యాలయాల దగ్గర కూడా ప్రైవేట్ వ్యవస్థ ద్వారా మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము. 4వ తేదీ కానీ, 3వ తేదీ, 4వ తేదీ సాయంత్రం కానీ ఎటువంటి ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ పర్మిట్ చేయరు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అయితేనేమి, జిల్లా ఎస్పీ గారు అయితేనేమి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితేనేమి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ, నో ప్రొసెషన్స్, నో ర్యాలీస్ ఆన్ ది డే ఆఫ్ కౌంటింగ్ అన్నటువంటి ఒక దీన్ని డెసిషన్ తీసుకున్నారు. ఈ డెసిషన్ని మనమందరం గౌరవించాలి. ఒక పౌరుడిగా మన యొక్క బాధ్యత, ఒక చట్టాన్ని గౌరవించడం అనేది రాజకీయ నాయకులకు పౌరులకి చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి మీరందరూ కూడా, నాయకులందరికీ నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా మీ యొక్క రాజకీయ నాయకుల యొక్క ఫాలోయర్స్ కానివ్వచ్చు, మీ అభిమానులు కావచ్చు, వాళ్ళందరినీ మీ ఒక్క వాయిస్ కంట్రోల్ చేయగలుగుతుంది. మీరందరూ కూడా మీ యొక్క నాయకులకు చెప్పండి, ఒక మంచి వాతావరణంలో 6వ తారీఖు పైన విజయోత్సవాలు మీరు చేసుకోవచ్చు. ఆ చేసుకునే ముందు పోలీస్ ఆఫీసర్కి తెలియచేస్తే తగినంత బందోబస్తు మేము ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళ విజయోత్సవాలు చేసుకోవచ్చు. నేను చెప్పినటువంటి ప్రతి విషయంలో కూడా అధికారులు, పాత్రికేయులు, రాజకీయ నాయకులు, ప్రజలు, అన్ని వర్గాల వారు మాకు సహకరించి శాంతియుత వాతావరణంలో ఈ యొక్క కౌంటింగ్ అయిన తర్వాత ఉన్నటువంటి ప్రాసెస్ని మనము కంప్లీట్ చేసుకోవాలని చెప్పి